హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడతాను. ఈ వీడియో కంప్లీట్ చూడండి, ఎందుకంటే నేను లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీకు. కంప్లీట్ చూడండి, నా వీడియోస్ కొద్దిగా లాంగ్ ఉంటాయి, అలా మీకు కంప్లీట్గా మీరు లాంగ్ ఉన్నాయని వదిలేస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఈ ఐటమ్ అనేది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ, పెద్ద బిజినెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా చేయాలి. కాబట్టి నేను అప్పుడప్పుడు 1-2 times కూడా వీడియోలు చెప్తాను, ఒక్కొక్క మాటని 2 times 3 times నేను కావాలని చెప్తాను, ఎందుకంటే మీకు కరెక్ట్గా అర్థం కావాలని. అయితే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా క్లారిటీగా ఇస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఆ లీడ్స్ అనేవి కొంటుంటారు. చాలామంది ఎక్స్పోర్ట్ గురించి లీడ్స్ అనేవి కొంటుంటారు. ఆ లీడ్స్ కొనడంతో కొద్దిగా కొంటే జాగ్రత్తగా కొనండి, చాలా మంచి జాగ్రత్తతో కొనేసి దాన్ని యూజ్ చేసి చూడండి. కానీ నా అనుభవం ప్రకారం ఆ లీడ్స్ కొని వాళ్ళకి మెయిల్స్ చేసినా కానీ ఆ ఇంపోర్టర్స్కి, అక్కడ ఉన్న ఇంపోర్టర్స్కి, వేరే కంట్రీస్లో ఉన్న ఇంపోర్టర్స్కి, అక్కడ మీరు వాళ్ళకి మెయిల్ చేసినా కానీ వాళ్ళంతా రెస్పాండ్ కారు. ఎందుకంటే ఆ లీడ్స్ అనేవి జస్ట్ ఈమెయిల్ అడ్రస్సెస్ ఉంటాయి, ఎవరు అన్నట్టు ఉండదు, జస్ట్ ఏదో ఒకటి మనం మెయిల్ పంపించేస్తాం, కానీ అక్కడ రెస్పాన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ లీడ్స్ కొనడం వల్ల మీకు చాలా డబ్బులు పే చేసి 10,000, 20,000, 30,000 పే చేసేసి కొంటుంటారు, దాంతో మీకు లాస్ జరగవచ్చు. కాబట్టి దానికన్నా మంచిది నేను లాస్ట్లో ఎలా చేయాలి చెప్తాను. ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మెయిన్ ఏంటంటే, నా అనుభవం ప్రకారం మీరు ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, ఇండియన్ మార్కెట్లో కావచ్చు, అమ్మితే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, మొత్తం ఆటోమేటిక్ సెటప్స్ అవి అంతా కావాలంటే నేను చేసిస్తాను ఇంపోర్ట్స్లో. ఎక్స్పోర్ట్స్లో కూడా హెల్ప్ చేస్తాను, కానీ ఈ వీడియో నేను స్పెషల్లీ ఇంపోర్ట్ గురించి నేను ఇంకో వీడియో తయారు చేస్తున్నాను. ఈ వీడియోలో నేను కొద్దిగా ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఇవి కనుక మీరు చేయగలిగితే 100% ఎక్స్పోర్ట్ మీరు చేయండి, లేదంటే ఇంపోర్ట్స్ చేసుకొని బిజినెస్ని కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఏ కంట్రీలో ఏ ఐటమ్ వెళ్తుంది, ఎంత శాతం వెళ్తుంది, పర్ ఇయర్ ఎంత వెళ్తుంది, ఈ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు బహ్రెయిన్కి పంపిస్తున్నారు, ఆనియన్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆనియన్స్ సప్లై చేస్తున్నాం, బహ్రెయిన్కి పోతుంది. ఇంకా అలాగే వేరే వేరే పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అవి పంపిస్తున్నాం, దుబాయ్ ఆ సైడ్ వెళ్తుంటాయి. అయితే మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఏ కంట్రీలో ఎంత డిమాండ్ ఉంది, ఎక్కడ ప్రోడక్ట్ వెళ్తుంది, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు చాలామంది కాల్ చేసి ఏమంటారంటే, సార్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఈ ఐటమ్ అనేది ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక యాపిల్ పండ్ల గురించి లేదంటే మామిడి పండ్ల గురించి మాట్లాడదాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు సార్ మామిడి పండ్లు మా దగ్గర చాలా వస్తాయి, అయితే అక్కడ చాలా ఫార్మర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళ నుంచి మనం తీసుకొని మనము ఫారిన్కి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామని అడుగుతారు. అయితే ఎస్, చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఉన్న ఒక సమస్యని మీరు ఫస్ట్ గమనించాలి ఏంటంటే, ఫారిన్ నుంచి బయర్స్ ఏం చూస్తారంటే, ఆ క్వాలిటీ అనేది చాలా వరకు వాళ్ళు చూస్తారు. అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఐటమ్ అనేది సపరేట్ ఉంటుంది, అది సైజెస్ అనేవి సేమ్ అని మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. కానీ మనము చూస్తుంటాము, ఒక ఫార్మర్ దగ్గర వెళ్ళేసి అక్కడి నుంచి మనం బయింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఒక పండు పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అయితే ఇప్పుడు సపోజ్ చేయండి, ఒక 500 tons డిమాండ్ ఉంది, మీకు ఒక 2-3 ఫార్మర్స్ తెలిసి ఉన్నారు, కానీ అక్కడ 500 tonsకి మీరు ఆ సేమ్ క్వాలిటీ, సేమ్ సైజ్ ప్రోడక్ట్ అక్కడి నుంచి సేకరించగలుగుతారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మీరు సేకరించగలిగితే డైరెక్ట్ ఫార్మర్ నుంచి మీరు తీసుకోండి, అది బెస్ట్. లేదు, అలా చేయలేరు, ఎందుకంటే పండ్లు అనేది చెట్లకు వస్తాయి కాబట్టి అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. కానీ ఎక్స్పోర్ట్లో ఆ డిమాండ్ మీరు కరెక్ట్ ఫుల్ఫిల్ చేయాలి, ఆ సైజ్ అనేది కరెక్ట్ ఫుల్ఫిల్ చేయాలి, మరియు ఆ క్వాలిటీ అనేది, ఆ కలర్ అనేది చాలా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఆ మామిడి పండ్లు సైజ్ కరెక్ట్ ఉండేటట్టు మీరు చూడాలి. అది మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు
ఏజెంట్స్ ద్వారా దొరుకుతుంది. అంటే ఏజెంట్స్ ఏం చేస్తుంటారంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫార్మర్స్ నుంచి తీసుకొని అది అందులోకి వెళ్ళి మంచి ఐటమ్స్ని పక్కకు పెట్టేసి అమ్ముతుంటారు. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏజెంట్స్తో మీరు హ్యాపీ హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎంత మీరు ఎక్స్పోర్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏజెంట్స్తో మంచి ఒక అనుబంధాన్ని పెంచుకోండి, ఒక మంచి రిలేషన్షిప్ పెంచుకోండి ఏజెంట్స్తో. వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో అంత దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం, మళ్ళీ ప్రైస్ గురించి తెలుసుకోవడము, ఇదంతా మీరు చేస్తుంటే ఏ ప్రోడక్ట్ అయినా ఏజెంట్స్ని మీరు కలిసి తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళ దగ్గర ఏముంటుందంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది చాలా వరకు అంటే ఒకటే క్వాలిటీ ప్రోడక్ట్, ఒకటే సైజ్ ప్రోడక్ట్ మీకు మ్యాక్సిమం దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సపోజ్ చేయండి మీకు బయర్ దొరికినారు, ఆ బయర్ గారు ఏమడుగుతారంటే మీరు నాకు ఒక 500 టన్స్ మంత్లీ ఇవ్వాలి, అలా 6 మంత్స్ ఇవ్వాలి, ఒక 1 ఇయర్ ఇవ్వాలని చెప్తుంటారు. అయితే అప్పుడు మీరు ఆ ఐటమ్స్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఒక 4 ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మామిడి పండ్లు తీసుకున్నారు అయిపోయింది, నెక్స్ట్ మంత్లో ఉండదు, అప్పుడు మీకు ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. అయితే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఈ ప్రాబ్లం సమస్య అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏజెంట్స్తో కలిసి ఉంటే ఆ ఏజెంట్స్ దగ్గర డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు కంటిన్యూస్ సప్లై అనేది మీరు చేయగలుగుతారు వేరే కంట్రీస్కి. ఇది సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఫస్ట్ పాయింట్ సైజ్ క్వాలిటీ అది, సెకండ్ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ సప్లై. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు మీ ప్రోడక్ట్ ఉంది, మీ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అటువంటి ప్రోడక్ట్ ఏ రేట్లో పోతుంది ఆ ఐడియాస్ అనేవి మీకు ఉండాలి కంప్లీట్గా. ఎంత పోతుంది, మరి మీరు ఎంత తగ్గించి ఇవ్వగలుగుతారు, దానికన్నా ముందు ఏంటంటే మీరు ఎంతవరకు శాంప్లింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ దగ్గర బయ్యర్స్ ఒక 10 ఉన్నారనుకోండి, ఆ 10 డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు అడుగుతారు శాంపుల్గా 5 kgs 10 kgs ప్యాకెట్స్లో 100 kgs ప్యాకెట్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అడుగుతారు శాంపుల్స్లో. అయితే ఆ శాంపుల్స్ మీరు పంపించడానికి మీ దగ్గర అంతా డబ్బు ఉందా, ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారా, ఇవి స్టార్టింగ్ కొద్దిగా ఖర్చులు ఉంటాయి. ఎప్పటి వరకు అంటే ఇది చెప్పలేము, వాళ్ళు ఓకే అన్నంత వరకు మీకు ఇది పంపిస్తూనే ఉండాలి. అదే ఇది లాంగ్, కొంతమందికి తొందరగా సేల్ అంటే సెట్ అయిపోతుంది డీల్, కొంతమందికి లేట్ సెట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదు నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఫార్మర్స్ తెలుసున్నారు, కానీ ఆ ఫార్మర్ మీకు ఒక 100 kgs 200 kgs 300 kgs శాంప్లింగ్కి ఇస్తారా, లేదంటే మీరు కొనేసి పెట్టుకొని మీరు శాంప్లింగ్ చేస్తారా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ కూడా చాలా పడతాయి, ఒక్కొక్క కంట్రీకి పంపించాలంటే కొరియర్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్లైట్ నుంచి పోతుంది, షిప్ నుంచి పంపించాలంటే చాలా రోజులు పడుతుంది, కాబట్టి మీరు ఫ్లైట్ నుంచే పంపించాలి, అప్పుడు మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ ఐటమ్స్ని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే 3 ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పినాను, ఫస్ట్ ఏజెంట్స్ని కలవండి, సెకండ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఇవ్వగలుగుతారా అది చూడండి, థర్డ్ ఏంటంటే శాంప్లింగ్ చూడండి, ఫోర్త్ ఏంటంటే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంతవరకు తగ్గించగలుగుతారు ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఇది మీరు తెలుసుకోవాలి. మరియు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మీరు అంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కొనగలుగుతారా, లేదంటే మీరు కొనలేకుంటే వేరే సోర్సెస్ అంటే వేరే వాళ్ళ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపించి కొనేసి ఆ సప్లైని ఫుల్ఫిల్ చేయగలుగుతారా, అదే ఈ ఐటమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఆ బయ్యర్ దొరకడమే పెద్ద సమస్య. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఎక్కడైనా సిటీకి వెళ్ళాలన్నా, ఒక మంచి వస్తువు కొనాలన్నా ఇక్కడ వెళ్తారు, చిన్న షాప్స్కి వెళ్తారా, లేదంటే ఒక మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తారా, మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ కావాలి. అంటే ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తారంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే ఒక మంచి షాపింగ్ మాల్కో లేదంటే మంచి మంచి ప్లేసెస్కి వెళ్తారు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ నుంచి ఇంటర్నేషనల్ బయర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఇవి అన్నీ చూస్తారు, క్వాలిటీ క్వాంటిటీ అన్నీ చూడాలంటే వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు. ఇది మనం మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళు రారు, ఏదో గూగుల్లో ఇండియాలో మనకి ఇది దొరుకుతుందా అది అలా చేయరు,
దానికి కూడా సపరేట్ సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో వెళ్ళేసి వాళ్ళు అక్కడ నుంచి ఐటమ్స్ని ఆ బయర్ సెల్లర్స్ని పికప్ చేస్తూ ఉంటారు. అయితే అంతవరకు మనం ఫస్ట్ రీచ్ కావాలి. అయితే ఇందులో ఖర్చు అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే నా దగ్గర శాంప్లింగ్కి కొద్దిగా డబ్బులు ఉన్నాయి, నేను అలా అక్కడ నుంచి ఆర్డర్ వస్తే ఇక్కడ డబ్బులు ఇచ్చేసి నేను ఆ ఐటమ్స్ని కొనేసి పంపించేస్తాను. అలా జరగడం చాలా కష్టం, ఎందుకంటే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు సపోజ్ చేయండి మీరు మీ దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి అనుకుంటాం ఎగ్జాంపుల్గా. ఆ 50 lakhs మీరు ప్రోడక్ట్ కొనాలని చూస్తున్నారు, కొనేసి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి మీరు బయ్యర్ కోసం మీరు వేరే చోట్ల వెళ్తున్నారు, అంటే వేరే ఏజెంట్స్ దగ్గర వెళ్తున్నారు బయ్యర్స్ ఇవ్వమని. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు, మీరు నా దగ్గర వచ్చినారు లేదంటే ఇంకా ఎవరు ఎక్కడైనా వెళ్ళినారు సార్ నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందని వచ్చినారు. అయితే ఆ బయ్యర్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, మీ దగ్గర మీ ప్రాఫిట్లోకి వెళ్ళి 5-10% పెట్టుకుంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మీకు వచ్చే ఇన్కంలో చాలా వరకు అటు వెళ్ళిపోతుంది, అంటే ఏజెంట్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అవి లక్షల్లో వెళ్తుంది. ఇంకో సమస్య ఏమొస్తుందంటే, మీరు అక్కడ ఇచ్చేసినారు కదా, వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, మీకు ఏదో ఇచ్చేసినారు, వాళ్ళకి పర్సంటేజ్ వస్తుంది, అది ఓకే. అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందా, కంటిన్యూస్గా జరుగుతుంది, ఎందుకంటే ఇది మామూలే, కన్సల్టెన్సీ బిజినెస్ అనేది మామూలే జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు సేవింగ్స్ చేసుకోవాలి, మీరు ఎక్కువ సంపాదించుకోవాలంటే, మీరు సొంతంగా ఇవి అన్నీ చేసుకోవాలంటే మొత్తం సెటప్ మీది ఉంటే చాలా బాగుంటుంది. అంటే మీ సెటప్ ఉండాలి, మీ కంపెనీ ఉండాలి, మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి, మీ సెటప్ ఉండాలి. అందులో మీరు ఎవరికో 5% 10% 20% ఇచ్చే అవసరం ఉండదు. కానీ మీకు డైరెక్ట్ బయ్యర్ దొరకడం చాలా కష్టం ఉంటుంది. అయితే మీరు ఇంతకుముందు సపోజ్ అండి వేరే ఏజెంట్స్ త్రూ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వాలి మీరు. కానీ మీరు ఇక్కడ డైరెక్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే, మీరు అక్కడ ఇచ్చే బదులు కొద్దిగా మార్కెటింగ్ గురించి కొన్ని 1 lakh 2 lakh 3 lakh 5 lakh అలా మార్కెటింగ్ బడ్జెట్ అనేది ఒక 2% 3% 5% బడ్జెట్ పక్కకు పెట్టేసినట్టయితే ఆ లీడ్స్ అనేవి మీకు డైరెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దానికి ఎలా సెటప్ చేయాలి, ఏం చేయాలి, అది నేను చేసిస్తాను. మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మీ ప్రోడక్ట్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో అది అక్కడ నుంచి మీకు బయర్స్ రావాలంటే, సెటప్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను చేసిస్తాను. కానీ ఇలా మీ కంపెనీని మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్లో సెటప్ చేసేస్తే మీకు కంటిన్యూస్గా బయర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా అది చేయగలుగుతారు. అంటే ఈజీగా మీకు బయర్స్ వచ్చినచ్చు, మీరు సిక్స్ మంత్స్ వరకు మీరు సెటప్ చేసుకున్నారు, 6 months మీకు బయర్స్ వచ్చినారు, మీరు అమ్ముకోండి. ఇంకా ఎవరికి పర్సంటేజ్ ఇచ్చేది ఉండదు, ఉన్నా కానీ మినిమం ఉంటుంది, ఏదో సర్వీస్ ఛార్జెస్ అవి ఉంటాయి. కానీ అలా మీ హక్కులకు వెళ్ళి, మీ ప్రాఫిట్లకు వెళ్ళి ఎక్కువ శాతం అనేది బయట పోదు, మీకే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ మీరు మార్కెటింగ్ కోసం సపరేట్ పెడుతున్నారు, దాంతో మీకు చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు పెట్టినట్టయితే ఒక 6 months మీరు చాలా వరకు మీకు లీడ్స్ వచ్చినచ్చు, వాళ్లకు మీరు మెయిల్ చేసినట్టయితే, లేదంటే ఆ మెయిల్స్ కూడా మేము చేసియాలంటే అది కూడా మేము సర్వీస్ ఇస్తాం. మాది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఆ సర్వీస్ కోసం మీకోసం ఆ ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇంగ్లీష్లో మంచిగా రాయాలి, అది అర్థమయ్యేటట్టు రాయాలి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్ ఉండాలి, అది మేము చేసి వాళ్ళకి మెయిల్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళంతా సెటప్ చేసి మీ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ప్రిపేర్ చేయడం చేస్తాం. కానీ అది మీ తరఫున జరుగుతుంది, మా కంపెనీ తరఫున ఉండదు. మీ కంపెనీ ఉంటుంది, మీకు ఆ ప్రాఫిట్స్ వచ్చేవి మొత్తం మీకే వస్తాయి, మాకి మీ అల్లకి ఏం రావు, సర్వీస్ ఛార్జెస్ మాత్రమే వస్తాయి, కానీ మిగతాయి మొత్తం మీకే వస్తుంది. ఏదో పర్సంటేజ్లు ఛార్జ్ చేయడం అలా ఎక్కువ ఉండవు. ఇప్పుడు వేరే చోట్ల మీరు ఎక్కడ చేస్తే పర్సంటేజ్లు ఇవ్వాలి, ఎందుకంటే మీ ఐటమ్ని వాళ్ళు అమ్మేసి ఇస్తున్నారు. ఇక్కడ అలా కాదు, మీ ఐటమ్ని మీరే ఇస్తున్నారు, మేము మీకు ఒక సపోర్టింగ్గా హెల్ప్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మీరు చాలా సేవింగ్స్ చేసుకోగలుగుతారు. అయితే ఈ సెటప్ చేయాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు అబ్బో ఇంతనా అనేవాళ్ళు అసలు కాల్ చేయొద్దు, ఫస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే
ఇంటర్నేషనల్ మార్కెట్లో మీ ప్రోడక్ట్ని సెటప్ చేయాలంటే మీ మినిమం బడ్జెట్ అనేది ప్రోడక్ట్ అయితే ఉంటుంది, కానీ మినిమం బడ్జెట్ ఒక 2 lakhs 3 lakhs 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి అడ్వర్టైజ్మెంట్ మీద. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత వరకు మీరు ఫాస్ట్ చేయగలుగుతారో అంతవరకు మీ ప్రోడక్ట్కి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి గ్యారంటీ ఉందా? ఇప్పుడు సపోజ్ కొంతమంది అడుగుతారు, సార్ నేను మార్కెటింగ్ 2 lakhs ఖర్చు పెడతాను, గ్యారంటీ ఉందా కస్టమర్ వస్తారని? ఇక్కడ మనకి దేవుడే గ్యారంటీ ఉంటారు. ఎందుకంటే ఎవ్వరు అలా ఆ మాటకి ఒప్పుకోరు. ఎందుకంటే మీరు నేను ఇంత పెడతాను గ్యారంటీ, ఇది బిజినెస్. బిజినెస్లో మనం రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. 1 time లక్ష పెట్టినాము, 2 times లక్ష పెట్టినాము, 3 times లక్ష పెట్టినాము, ఒక 1 year వరకు పెడితే అక్కడ మనకి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది, లేదంటే ఎలాగో మీకు లాస్ జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేది ప్రాఫిట్ వస్తుంది. అయితే మీరు నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర మార్కెటింగ్ బడ్జెట్ ఉంటేనే నన్ను ఈ విషయంలో కాంటాక్ట్ చేయండి, లేదు జనరల్గా ఫ్రీ ఫండ్లో ఫ్రీగా నాకు చేసేయండి, నేను తర్వాత డబ్బులు ఇస్తాను అనే మాట మాట్లాడకండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే అక్కడ డబ్బులు మనం ఖర్చు చేయాలంటే కొద్దిగా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉండాలి. కానీ ఇది చాలా మీకు బెనిఫిట్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది. మీరు మీ ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టచ్చు, పెట్టిన తర్వాత అక్కడ నుంచి బయర్స్ మీ దగ్గర ఎక్కువ మంది రావచ్చు, మీకు డీల్ తొందరగా సెటప్ కావచ్చు, దాంతో మీరు ప్రాఫిట్ కూడా మీకు తొందరగా స్టార్ట్ కావచ్చు. మీరు ఎక్కడెక్కడో తిరిగే బదులు మీ సొంతంగా మీది నడుస్తుంటుంది బిజినెస్. మీ బిజినెస్ మీకే, మీరే హోల్ అండ్ సోల్గా ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో ఎన్నో రేట్లు మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎక్స్పోర్ట్ గురించి ఈ డీటెయిల్స్ చెప్పినాను, ఇవంతా మీ అన్నిటికీ మీరు రెడీ అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. మిగతా విషయాలు మనము కలిసి మాట్లాడుకుందాము. నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కూడా ఉంది, ఇంకా లేదంటే సెటప్ అవి అంతా చేయాలంటే నేను ఒక మెసేజ్ పెడతాను. అదంతా మీరు అగ్రి అయితే నన్ను కాంటాక్ట్ చేసి మీట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.